ఫ్యాన్ ఇండియన్ స్టార్ మన ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ పబ్లిక్. ఎందుకు అంటే ఆది పురుష్ మీద కొంచెం తగ్గింది వాళ్ళు వేసిన వేషాలు చూస్తుంటే. అందుకని చెప్పేసి సలార్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. మరి దానికి మేకర్స్ కూడా దాన్ని వాడుకుంటున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ గారు దాన్ని రెండు భాగాలుగా చేస్తున్నారు కేజీఎఫ్ లాగా అనమాట. ఎందుకంటే ప్రభాస్ కటౌట్కి సలార్ ఒక పార్ట్ అనేది సరిపోవట్లేదు. ఎడిటింగ్లో ఎక్కువగా తీసేయాల్సి వస్తుంది. ఇంత షూట్ చేసి ఇంత సినిమా ఇంత పెద్ద సబ్జెక్టు ఇన్ని కోట్ల బడ్జెట్ని వేస్ట్ చేయడం అవసరమా అన్న థాట్లో నుంచి పుట్టింది సలార్ రెండు పార్ట్లు. నిజంగా రెండు పార్ట్లు అనేది కూడా చాలా క్యూరియాసిటీని పెంచుతుంది ఆడియన్స్లో. వైబి కాదంటే ఫస్ట్ పార్ట్లో కొంచెం అలా వదిలేస్తారనమాట, సెకండ్ పార్ట్కి ఇంట్రెస్ట్ని కల్పించేటట్టు. మనం చూసుకుంటే ఆ విషయంలో సక్సెస్ అయింది బాహుబలి. ఎస్, కట్టప్ప ఎందుకు పొడిచాడు ఎందుకు పొడిచాడు అనేది అలా టైప్లో వదిలేస్తే సెకండ్ పార్ట్ మీద ఎక్స్పెక్టేషన్ ఒక రేంజ్లో ఉంటాయి. రీసెంట్గా మనం చూసుకుంటే పొన్నియిన్ కానీ పిఎస్ కానీ ఇలా రకరకాలుగా పార్ట్లు పార్ట్లుగా వస్తూనే ఉన్నాయి. మరి ప్రభాస్ రేంజ్కి రెండు పార్ట్లు ఏంది 10 పార్ట్లు తీసినా డౌటే లేదు అని నేను అనుకుంటున్నాను. మరి నిజంగా రెండు పార్ట్లు వస్తే బాగుంటుందా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.